నా పేరు వనిత. నేను ఒక సామాన్య గృహిణిని. మాది కామారెడ్డి. మోడీ గారు, మీరు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు, అలాగే ఇప్పుడు గ్యాస్ ధరను 1000 రూపాయలు చేశారు. సామాన్య ప్రజలమైనటువంటి మేము ఇల్లును ఎలా నడిపించుకోవాలి, అలాగే మేము ఎలా బ్రతకాలి? ఇప్పుడు 1000 రూపాయలు చేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ రాను కూడా పెంచుతా అంటున్నారు. ఈరోజు పొద్దున్నే పేపర్ చూసాం, పేపర్ చూశాక మేము పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, మేము ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతున్నాము. పేరు వినోద, మాది కామారెడ్డి. చాలా పేద కుటుంబము. మేము ఇంట్లో 10 మంది ఉంటాం. మాకు 15 రోజులకు ఒక సిలిండర్ అయిపోతుంది. ఇద్దరు అబ్బాయిలు చేసేవాళ్ళు, తినేవాళ్ళం. ఎన్ని మండగురం ఉన్నాం. ఎక్కడి నుంచి రావాలి? మాకు కట్టెలు బంద్ అయినాయి, గ్యాసు కిరోసిన్ బంద్ అయిపోయింది. మరి ఇంతమందిలో మరి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కలిసి ఉంటారు. చేసుకునే వాళ్ళు చేసుకొని తీసుకొస్తేనే కదా. ఇద్దరు అబ్బాయిలు చంపాయిస్తే ఎన్మండగురం కూర్చొని చిన్నపిల్లలు, వాళ్ళేం పని చేయలేరు. మేము పెద్దవాళ్ళం, మేము కూడా ఏం పని చేయలేము. మాకు ఎక్కడి నుంచి రావాలి? మేరా నామ్ హాజిరా బి హమారా కామారెడ్డి. ఐసా గ్యాస్ బడానే సే హమ్ లోగా జీనా ముష్కిల్ హోతా హై. తుమే ఇత్నా పైసా నీ బడానే కా గ్యాస్ బడాయి తో కైసా రహతా హై. గ్యాస్ సే ఇత్నా ఖానా పకనే కా ఖానే కా హమారి పబ్లిక్ హమారే ఘర్ మే భీ 10 ఆద్మియాం రహతే హై. 10 ఆద్మియాం కో మహీనే మే ఏక్ భీ నహీ బచ్ సకా గ్యాస్. ఐసా హజార్ హజార్ లగాయి తో హమే కహాన్ తక్ యే హోతే. ఐసా గ్యాస్ కమ్తీ కర్నే కీ కోషిష్ కరో మోతీ జీ.